అబ్బాస్ నగర్ చేపల కూర ఏదో వండి పెట్టినట్టున్నారు సెట్స్ పైకి వచ్చి మరి. ఎవరు ఆయన ఆ సీన్స్ వల్ల ఏదో డైట్ లో ఉన్నాను. సో పక్కన ఏదో కాలువ నదిలా ఏదో వెళ్తా ఉంటే అక్కడి నుంచి మా వాళ్ళు వెళ్ళి ఏదో మన వాళ్ళు ఎవరు వెళ్ళి తీసుకొస్తే దాన్ని చేశారు. అంతే, అది పెద్ద చేపల కూర ఏం కాదు, తీసుకొచ్చి ఎండ పెట్టడం. ఏం తినకూడదు యాక్చువల్లీ, నన్ను వదిలేస్తే మంచి భోజనం తిని నేను కూర్చుంటా. నాకు ఈ డైట్లు, ఈ కాంటినెంటల్ ఫుడ్ ఇవన్నీ నాకు అస్సలు పడవండి. ఏదైతే అజర్బైజాన్ క్యారెక్టర్ అడిగారో నా క్యారెక్టర్ రావాలి అంటే అది చేయాలి. సో కాకపోతే మీకు చూడటానికి చాలా బాగుంటుందండి. తనకు మాత్రం సినిమా అప్పుడు సినిమా కనిపిస్తుంది, అప్పుడు సినిమా కనిపిస్తుంది. నేను ఇంకా ఏదో ఇంకా చాలా స్పెషల్ ఫుడ్ ఏమో అందుకనే కావాలని వండిపోయి. నేను చేసిన ప్రతి సినిమా, లేకపోతే ఇప్పుడు బాడీతో కూడుకున్న సినిమా కానీ ఏదైనా కొంచెం సన్న కావాలి, నేను ప్రతిరోజు స్వీట్ కూడా తినేవాడిని. ఓ, సో నాకు డైనింగ్ టేబుల్ మీద కష్టపడడం నాకు ఇష్టం లేదు. ఏదన్నా వెళ్ళి బయట జిమ్లో పార్క్లో కష్టపడతాం కానీ దే వర్క్ ఆన్ ద డైనింగ్ టేబుల్ వెరీ హార్డ్. I don't know what he's just told you. I think I should give my point. Yes, you guys work on the food dining table also. Food comes from Charan's house because I love home food and Upasana makes some yummy food. And Charan likes to feed everybody. I've realized this. Okay.